అద్భుతమైన సందేశాన్ని వినిపించవలసిందిగా వారికి ఆహ్వానిస్తూ ఇక మీరు చాలూ 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 దయచేసి మీరందరూ కూడా మీ ధ్వనులు ఆపితే అన్న తన ధ్వనిని ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నా కుటుంబమైన పిల్లలందరితో మీరు కలిసి ఇచ్చిన ఈ గొప్ప సహవాసం, పంచి ఇచ్చిన ఈ ఆనందం, దీనిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలు పేదవాళ్ళైనా లక్షల రూపాయల ఖర్చుకున్న అంది పలికారు. వారి ప్రయాసం వృధా కాకుండా అనేక హృదయాలను తెరవవలసిందిగా వేడుకొనుచు. ఇచ్చిన ప్రతి హస్తము వెనుక ఉన్న మనిషి, ఆ వెనుక ఉన్న కుటుంబం, ప్రతి ఒక్కరిపైన మీ ఆశీస్సులు ఉంచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ విజ్ఞాపనలు మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి రోజు ఆలస్యమైంది. విసుక్కోకండి. దేవుని వాక్యం కోసం ఎంతగానైనా మనం ఓపిక పట్టాలి. మన ఓర్పు అందులో కనబడుతుంది. కొంత సమయాన్ని ఓర్చుకోలేని మనం దేవుని కొరకు కష్టాన్ని ఎలా ఓర్చుకోగలం చెప్పండి. ఈ చిన్ని మరి కాలాన్ని ఓర్చుకోలేకపోతే దేవుని కోసం వచ్చే బాధ, దేవుని సేవలో వచ్చే కష్టం, వాటిని ఎలా ఓర్చుకోగలం చెప్పండి. ఓర్చుకోవాలి మనమంతా. ఓర్పు కలిగిన వారికే నిత్య జీవం, లేదా ఓర్వలేని భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతామండి. అక్కడికి మీరు పోకూడదు. అక్కడికి మీరు ఎవ్వరూ పోకూడదండి. అందుకే ఈ పిల్లలు ఎంత ప్రయాసపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని రావడానికి గల కారణం, దాని వెనుక ఏ స్వార్థం లేదండి. కేవలం మీరు భయంకరమైన పాతాళ గుండానికి జారిపోకూడదు, ఆ ఒక్క ఆశ. ఏ ఒక్కరూ ఆ ఘోషలోనికి పోకూడదు అనే ఆశ. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు. ఆలస్యం అవుతున్నా, నేను ఎందుకే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను? ఓకే ఓకే, చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వారి కష్టం, వారి త్యాగం మీరు విన్నారు. యాకోబు నిజంగా ఆ పేరు పెట్టుకున్నందుకు, ఒకనాడు యాకోబు ఎంత పట్టుదల కలిగిన వాడు అంటే, నన్ను దీవించినంత వరకు నీ పాదాలు విడిచిపెట్టనన్నాడండి. చివరికి దేవదూత అతన్ని తుంటి మీద గట్టిగా తంతే అతను మరి ఆ ఎముక సడిలిపోయినట్లుగా మనకు కనబడుతుంది బైబిల్లో. ఆ గూడు వసిలిపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే నువ్వు నన్ను దీవించినంత వరకు నేను వదలను నిన్ను, పట్టుదల. చిన్నవాడు అదే పట్టుదల. వాళ్ళు ఐశ్వర్యవంతులు కారండి, చాలా పేద కుటుంబం. ఇక రత్నమయ్యా సభలకు ఒక్క వారం రోజుల ముందే యాక్సిడెంట్ అయిందండి అతని కాలికి. నాతో చెప్పారు, హాస్పిటల్కి వెళ్ళమన్నానా అంటే, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, డాక్టర్లు అన్నారట, మీరు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, మీ కాళ్ళకు మేము కట్టు వేస్తాం, ట్రీట్మెంట్ చేయాలి, అవసరమైతే ఆపరేషన్ చేయాలి అంటే, రత్నమయ్య అన్న మాట ఏంటో తెలుసా అండి, సభలైనంత వరకు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వనన్నాడటండి. ఎంత త్యాగం, అది ఓర్పు. అదేనండి కష్టం. ఎవరి కోసం ఆ కష్టం? ప్రభువు కోసం, పరలోకం కోసం. అలాగే ఎందరో సిఎస్ఐ పెద్దలు, గ్రామ పెద్దలు, యవనస్తులు, వారంతా తమ కష్టార్జితాన్ని పంచి యాకోబును బలపరిచి రత్నమైన బలపరిచి, మీరు చెయ్యండి, మేము ఉన్నాం. ఏమిటి ఇంత ఓర్చుకొని వాళ్ళు ఇంత కార్యక్రమాన్ని చేసినప్పుడు ఒక గంట మనం ఓర్చుకోలేమా చెప్పండి? ఓర్చుకుందామండి.
మన ప్రభువు మన కోసం ఎంత కష్టాన్ని ఓర్చాడు. ఆయన సిలువుకులో ఆయన చేతులకు మేకులు, పాదాలకు శీలలు, ప్రక్కలో బల్లెపు పోటు, నెత్తిన ముండ్ల కిరీటం, ఒంటి నిండా కొరడా దెబ్బలు, చివరికి తన ప్రాణం పోయిందండి. అంత ఓర్చుకున్నాడండి. సహించిన వారే ఏలికలుగా మారుతారు, బైబిల్ చెప్పిన సూత్రం. సహించు వారమైతే ఏలుదము. సమయం కోసమే మనం నిరీక్షించలేని మనం ప్రభు రాకడ వరకు నిరీక్షించగలమా? నిరీక్షించాలండి. నిరీక్షిస్తున్నారు కొన్ని కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా మహాలోకానికి చేరాలని. ఎందరో విశ్వాసులైన పెద్దలు, మనకు ముందు చనిపోయిన వాళ్ళు తమ తుదిశ్వాస భూమి మీద విడిచిపెట్టి ఆ లోకానికి మేము వెళ్ళిపోవాలి, ఆ లోకానికి వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని పాతాళంలో పరదేశ అనే చోటులో, నెమ్మది పొందే చోటులో వారు దేవుని వేడుకుంటున్నారండి. వేడుకుంటున్నారు. ఏమని వేడుకుంటున్నారు తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి ఏమంటున్నాడండి? ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం భూమి మీద క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు వధింపబడ్డారటండి, చనిపోయారటండి, ప్రాణాలు కోల్పోయారటండి వాళ్ళు. అలా వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద నేను చూచాను. వారు ఏమంటున్నారంటే, పరలోకమందున్న తండ్రిని చూచి నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడైన దేవా, ఎందాకయ్యా ఈ లోకానికి తీర్పు తీర్చవా? మా రక్తాన్ని కళ్ళ చూశారు, మా అంతాన్ని చూశారు, మేము చెప్పిన సువార్తను వాళ్ళు నమ్మలేదు. ఈ భూనివాసులకు ఎవరికండి ప్రతిదండన చేయమంటున్నారు? భూనివాసులకు ప్రతిదండన. ఈ మనుషులు ఉన్నారే, వినరయ్యా, వాళ్ళు వినరు. వాళ్ళకి చెప్పి 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 విసిగిపోయి వాళ్ళు చంపితే మేము చచ్చిపోయి వచ్చేసాం ఈ లోకానికి. నెమ్మది పొందుతున్నారు కదా, ఎందుకర్రా కంగారు పడుతున్నారని దేవుడు అంటున్నా? మాకు ఈ నెమ్మది కన్నా నీ దగ్గరికి రావాలి అనే తొందర ఉంది. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారటండి, చూసారా? వీళ్ళు వీళ్ళేమని ఆర్తనాదం చేస్తున్నారు? వీళ్ళు ఘోష ఎలా ఉందో చూసారా? పరదేశులో నీతిమంతుల ఘోష, పాతాళంలో నరకంలో మండిపోతూ ఆత్మల ఘోష. భూమి మీద మనం ఏ ఘోష లేదు, నిశ్శబ్దం. దేవుని గురించి ఎంతమంది మీ గళాన్ని విప్పుతున్నారో చెప్పండి. దేవుని గురించి ఎంతమంది మీ కంఠ స్వరాన్ని వినిపిస్తున్నారో చెప్పండి. ఈ సమాజానికి లేదే, లేదే. ఒక పక్క ఆత్మల ఆర్తనాదాలు వినబడుతున్నాయి బైబిల్లో, నరకంలో మండిపోతూ ఆత్మల ఘోష ఒకవైపు అయితే, పరదేశులో నెమ్మది పొందుతూ నీతిమంతుల ఘోష మరొక వైపు. ఏమని? ఈ భూనివాసులకు తీర్పు తీర్చు తండ్రి, వాళ్ళు వాక్యాన్ని వినరు, మమ్మల్ని చంపారు, మా రక్తాన్ని నేలను ఒలికించారు. ఎందుకు ఇంకా చూస్తున్న వాళ్ళ కోసం? అప్పుడు ఒక స్వరం వాళ్ళకి వినబడితేటండి, ఏమండి? పాతాళ లోకంలో, పరదేశులో, 3వ ఆకాశంలో, ప్రేతల లోకంలో జరుగుతున్న సంభాషణ ఇది. అర్థమవుతుందా మీకు? ప్రేతల లోకములో జరుగుతున్న సంభాషణ బైబిల్లో రాయబడింది. ఎంత మంచి సంభాషణ! ఏమనుంది అక్కడ? అప్పుడు వాళ్ళకి ఏమి స్వరం వినబడితేటండి? నాథ కింద మాట, వారి వలనే చంపబడబో సహదాసుల లెక్క. ఎన్నవచనం అది? 11వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబో సహదాసుల యొక్క లెక్క పూర్తి అగు వరకు. ఇంకా కొంచెము కాలము విశ్రాంతి తీసుకుంటారా? ఎందుకు తొందర? పాపం లైవ్లో చాలామంది చూస్తున్నారండి.
ఇక్కడ జరుగుతున్న ఈ సభను లైవ్లో చాలామంది చూసి కంగారు పడిపోతున్నాడు. తమ్ముడు చెప్పాడు కదా, తొందరగా వాక్యానికి టైం ఇవ్వండి, తొందరగా వాక్యానికి టైం ఇవ్వండి, వాక్యం వినాలన్న తొందర వాళ్ళకి. అలాగే పరదేశులో ఉన్న నీతిమంతుల ఆత్మలు ఏమని ఘోషిస్తున్నాయంటే, మమ్మను తొందరగా ఈ లోకంలో నుంచి ఆ మహాలోకానికి తీసుకుని వెళ్ళిపోండి అని అడిగితే, ఆగండరా, ఆగండి, మీలా రావలసిన నీతిమంతులు ఇంకా ఎందరో భూమి మీద ఉన్నారు, వారి వలె చంపబడబో సహదాసుల యొక్క లెక్క అది పూర్తి కావాలి. అంతవరకు విశ్రాంతి తీసుకోండి. మీకు ఏమి వద్ద చెప్పండి, ఇక్కడ ఇబ్బంది విశ్రాంతి. ఆ విశ్రాంతిని కూడా వారు తట్టుకోలేక తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలన్న ఆశ అండి వాళ్ళది. దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆశ వారిదైతే తమ ప్రాణాలను దక్కించుకోలేక ఆత్మల ఘోష, మరోవైపు అదే పాతాళం, అగ్నిగుండం, నరకం. దేవుడు వాళ్ళని తీసుకురాలేదండి పరలోకానికి. ఎందుకో తెలుసా? ఎందుకు వాళ్ళని పరలోకానికి తీసుకోలేదో తెలుసా? మీరనుకుంటున్నారు చాలామంది భక్తులైన వాళ్ళు భూమి మీద చనిపోతే వాళ్ళు డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, ఎవ్వరిని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదు, అబ్రహాము పరలోకానికి వెళ్ళిపోలేదు, సంసోను పరలోకానికి వెళ్ళలేదు, గిద్యోను పరలోకానికి వెళ్ళలేదు, పౌలు పరలోకానికి వెళ్ళలేదు, పేతురు పరలోకానికి వెళ్ళలేదు. మరి వీళ్ళంతా ఎక్కడున్నారు అనుకుంటున్నారు? వారంతా నెమ్మది పొందు చోటు, నీతిమంతులు ఉండవలసిన స్థలం, అది మృతుల లోకం, పాతాళ లోకంలో నెమ్మదికరమైన చోటు. అబ్రహాము రొమ్మును అనుకునడానికి వెళ్ళాడే లాజరు, అది ఆ చోటు. ఎందుకు దేవుడు తీసుకువెళ్ళలేదు అనుకుంటున్నారు? ఎందుకో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రికలు చెబుతున్నాడు చూడండి నిజం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:40. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 కొంచెం ముందు నుంచి చదువునా, 39. అందులో ఎవరెవరు ఉన్నారంట? ఇక ఏమి చెప్పుదును? గిద్యోను. ఎవరున్నారు అందులో? ఎన్నో వచ్చిన అది 11:32. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి ఇప్పుడు చెప్పడానికి సమయం చాలదు. వారందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొంది పరలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించిన ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనము లేకుండా, మీరు రాకుండా, మీరు వెళ్లకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తం ముందు పరలోకానికి వెళ్ళిపోతారా? ముందు చచ్చిపోయారని ఎదలా అంటే ముందు పుట్టారని చరిత్రలో వాళ్ళు ముందు పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడా? తీసుకువెళ్ళడు. ఎందుకు ప్రభువా తీసుకువెళ్ళటం లేదు? మీరు రావాలిగా. ఏమంటే అబ్రహాం చచ్చిపోయి ఇప్పటికి ఎంతకాలం అయిందో తెలుసా? ఇది క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు, అంతే కదండి. క్రీస్తు పుట్టి 2000, అబ్రహాము క్రీస్తుకు ముందు ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 2000. అర్థమవుతున్నాయి మీకు? క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలు అబ్రహాం ఉన్నాడు, ఇది క్రీస్తు తర్వాత 2000. అంటే ఇప్పటికీ అబ్రహాము గారు పుట్టి ఎంతకాలమైంది భూమి మీద? ఇదొక 2000, అదొక 2000, 4000 సంవత్సరాలైనా అబ్రహాము పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకు? విశ్వాసులకు తండ్రి కదా. దావీదు వెళ్ళలేదట, యెఫ్తా వెళ్ళలేదట, గిద్యోను వెళ్ళలేదట, సంసోను వెళ్ళలేదట, సమూయేలు వెళ్ళలేదట, ఎవ్వరూ వెళ్ళలేదటండి. ఎవ్వరు భక్తులు ఎవరూ వెళ్ళలేదట. ఎందుకు వెళ్ళలేదంటే, మనము లేకుండా, సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు ఏది మంచిది, శ్రేష్టమైన పరలోకాన్ని ముందుగా సిద్ధపరిచాడో గనుక వీరు ఆ వాగ్దానమైన పరలోక ఫలాన్ని అనుభవించలేదు అంటున్నాడు చూడండి. ఈ వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవించలేదు, అనుభవించలేదు వాళ్ళు. అంటే అందరూ ఒకేసారి పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు ఎంత నిష్పక్షపాతో చూడండి, నా పిల్లలందరూ ఒకేసారి నా దగ్గరకు రావాలి, నా పిల్లలందరూ ఒకేసారి నా దగ్గరకు రావాలి, ఒక కొడుకు ఒకసారి, ఒక కొడుకు ఒకసారి, ఒక కుమార్తె ఒకసారి, ఇలా నాకొద్దు,
నా పిల్లలందరూ ఒకేసారి పరుగులు తీసుకుంటూ నాన్న అనుకుని నా దగ్గరికి వస్తే ఆ రోజు నేను పొంగిపోవాలనుకుంటున్నాను. అదండి తండ్రి ఆశ. అందుకే వాళ్ళంతా పరదేశంలో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు 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 తీసుకువెళ్తావయ్యా మమ్మలను. దేవుని పిల్లలారా, తండ్రి ఆశ, తన పిల్లలు రావాలన్న ఆశ, తన పిల్లలు నిత్యమైన నరకాగ్ని జ్వాలకు ఆహుతి కాకూడదన్న ఆశ, భయంకరమైన నరఘోషకు వాళ్ళు బలి కాకూడదన్న దేవుని ఆశ. వెళ్ళకూడదు, మీరు వెళ్ళకూడదు నాయన అక్కడికి, మీరు వెళ్ళకూడదురా, అపవాది మిమ్మల్ని మోసగిస్తుందర్రా. అది ఎలాగ పోతుంది, అది వెళ్ళిపోతుందనే సంగతి దానికి తెలిసి మిమ్మల్ని అందరినీ మోసగించి ఈ మాటలు విననివ్వకుండా మీ చెవులను మూసి దానితో పాటు నరకానికి తీసుకుని పోతుందది. అది దాని కుట్ర, అపవాది. దానికి ఎలాగ పరలోకం రాదన్న సంగతి దానికి అర్థమైపోయింది. ఇక దేవుని గర్భాన పుట్టిన వారసులు ఎవరిని నేను పరలోకానికి వెళ్ళనివ్వకూడదు. నేను వెళ్ళిపోయే భయంకరమైన జ్వాలలకు వీళ్ళందరినీ నేను ఆహుతులు చేసేస్తా, నాతో పాటు వీళ్ళందరినీ కాల్చేస్తా. అదండి దాని కోపం. అందుకే వాడు బహు రౌద్రము గలవాడే, గర్జించు సింహము వలె ఎలా తిరుగుతున్నాడంటే, వాడు ఎవరిని మృంగాలి, ఎవరిని మృంగాలి, అలా మింగి నేను పాతాళానికి తీసుకుని పోవాలి. అది దాని కుట్ర. ఇది తెలిసిన మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. ఏడు మీ ఊర్లో పెదపులు తిరుగుతుందని వార్త వచ్చింది అనుకోండి, అంత బయట తిరుగుతారా, కొట్ల దగ్గర వీధుల్లో మీరు తిరుగుతారా? అమ్మో, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకోవాలి. మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో నుంచి పులి బయటకు వచ్చేసింది, ఊర్లో తిరుగుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని బంధించినంత వరకు ఎవరు దయచేసి మీ ఇళ్ల నుంచి బయటకు రాకండి, హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రభుత్వం. బైబిల్లో దేవుడు కూడా మీ అందరికీ హెచ్చరిక జారీ చేసాడేవని, అపవాది గర్జించు సింహము వలే. పేతురాసిన మొదటి పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు వెతకుచు తిరుగుచుందది. జాగ్రత్త. మరి ఏమైనా జాగ్రత్త పడుతున్నారా మీరు? ప్రపంచానికి జాగ్రత్త లేదండి, వాళ్ళందరినీ అది మింగడానికి సిద్ధంగా ఉంది. కానీ అది మింగేస్తే బాధపడేది ఎవరు చెప్పండి? ఏమంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు గదిలో ఉన్నప్పుడు, పెద్ద పులు తిరుగుతున్నప్పుడు మీ కొడుకు బయట కనబడ్డాడు అనుకోండి, మీరేం చేస్తారు వెంటనే? ఎలాగైనా వాడిని కాపాడేయాలి. మీ బంధువులు కనబడితే, మీ అన్నదమ్ములు కనబడితే, మీ తల్లిదండ్రులు కనబడితే మీరేం చేస్తారు చెప్పండి? వెంటనే వాళ్ళు కాపాడాలని ఆశపడతారా లేదా? అవును కదా. మరి సమాజంలో భయంకరమైన బొబ్బరించే సింహంలా అపవాది గర్జిస్తూ అనేక మందిని మింగిస్తున్నప్పుడు ఎలా అండి మీరు నిర్లక్ష్యంగా ఉండగలుగుతున్నారు? ఈ సమాజానికి చెప్పాలన్న ఆలోచన మీకు లేదా? ఈ సమాజానికి ప్రకటించాలి అన్న ఆశ మీకు లేదా? అయ్యో, ఈ మాటలు చెప్పకపోతే, వాళ్ళు వినకపోతే భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతారే. అక్కడ ఆత్మల ఘోష, అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు, నిరంతరం మంటలలో ఆహుతవుతూ ఆహుతవుతూ ఎల్లకాలం బాధించబడతారే. ఈ భయంకరమైన శిక్షలోనికి వారు వెళ్ళకూడదు అని మీలో ఎంతమంది చెప్పండి ఆశపడుతున్నారు, జాగ్రత్త పడుతున్నారు, అమాయకులైన ఈ ప్రజలను కాపాడుతున్నారు చెప్పండి? ఏమండి ఈ రచ్చమర్రి గ్రామంలో ఒక యాకోబుకి, ఒక రత్నమయ్యకి, ఒక సిఎస్ఐ సంఘం వారికి, ఏమంటే ఒక యూత్ పిల్లలకైనా బాధ్యత? మరి మీ గ్రామాలను మీరు కాపాడరా? మీ ప్రాంతాలను మీరు కాపాడరా? ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సోదరులండి, దేవాది దేవుడైన మన కన్న తండ్రి పిల్లలు. వాళ్ళంతా సోయాన్న ఒకే గర్భము నుంచి ఉద్భవించిన వాళ్ళు మనమంతా. మొదటి రోజు చెప్పాను కదా, మనమంతా ఒకే కుటుంబం, మనమంతా ఏక తండ్రి సంతానం, పరలోకమందున యెహోవా దేవుని పిల్లలం మనమంతా. మనం విన్నాం, విశ్వసించాం, మరి వాళ్ళని కాపాడవా? కాపాడడానికి ఏం చేయగలుగుతున్నారు చెప్పండి మీరు? కాపాడడానికి యేసును గూర్చి సమాజానికి వెళ్ళి ప్రకటించగలుగుతున్నారా? ప్రకటించాలండి.
ఎందరు నడుం కట్టి ఈ రాజ్య సువార్తను ప్రకటించడానికి భయంకరమైన అగ్ని ఘోష నుంచి ఈ నర సమాజాన్ని కాపాడడానికి మీ నడుం బిగిస్తున్నారు చెప్పండి. నిజంగా మీరు అలా నడుం బిగిస్తే, మీరు నిజంగా అలా సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని గురించి ఏమన్నాడో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీ పాదాలను వర్ణిస్తున్నాడు చూడండి ఆయన. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం 14వ వచనం చూడండి. 14వ వచనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం 2వ మాట 15వ వచనం ఉత్తమమైన ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించడానికి పంపబడాలి. నన్ను పంపించాడండి దేవుడు, నన్ను పంపించాడండి మీ దగ్గరికి. ఎందుకో తెలుసా? మీరంతా నా సోదరులు, మీరంతా స్వయాన నా తండ్రి పిల్లలు, నా కుటుంబం మీరంతా నా వారు. మీరు మీ దగ్గరకు నేను రావద్దా? మిమ్మల్ని నేను కాపాడుకోవద్దా? అందుకే వచ్చానండి. నా తండ్రి జయశాలి పీడి సుందరం ఆయన ఎందుకు తిరిగాడు? ఆయన ఎందుకండి ఎన్నో ప్రాంతాలు ఆయన పర్యటించాడు? మీరు తనవారు కాబట్టి. నా తండ్రి అదే నాకు నేర్పించాడు, నాయన మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలిరా, మన పిల్లలను కాపాడేవారుగా మార్చుకోవాలిరా. వెళ్ళు నాయన, నేను తిరిగినంతకాలం తిరిగానయ్యా, అలసిపోయాను, ముసలాడిన అయిపోయాను, ఇక మీదట మన తండ్రి బాధ్యత నువ్వు తీసుకో. అందుకేనండి పల్లెనక పట్టణం అనక రాష్ట్రం అనక దేశం అనక విదేశం అనక ఎందుకు తిరుగుతున్నావో తెలుసా? ఇదిగో ఈ వేదిక మీద ఉన్న పిల్లలందరూ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో దేవుని విద్యను అభ్యసించిన వాళ్ళందరికీ మేము నేర్పించేది ఏంటో తెలుసా? రండి మన కుటుంబాన్ని కాపాడుకుందాం, ఈ మానవ కుటుంబాన్ని కాపాడుదాం, మన వాళ్ళని రక్షించుకుందాం. మతంలో కలుపుకోవడం కాదు, సంస్థలు స్థాపించడం కాదు, సంఘాలను కట్టుకుని సొంత బోధలు చేయటం కాదు, అదొద్దు మనకి. సత్యాన్ని ప్రకటిద్దాం, గర్జించే సింహం బారి నుంచి వాళ్ళని కాపాడుదాం, భయంకరమైన పాతాళ ఘోష నుంచి వాళ్ళని తప్పిద్దాం. అదేనండి మా పట్టుదల. అందుకే నారా మేము తిరుగుతున్నాం. అలా తిరుగుతున్న వాళ్ళని గురించి దేవుడు అంటున్న మాట మీరు చూడండి ఒక్కసారి బైబిల్ తెరిచి. ఇందు విషయమై ఎవరైతే తన కుటుంబాన్ని కాపాడడానికి ఈ సమాజంలోనికి బైబిల్ చేత పట్టి వెళతారో, ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు బంగారాలటండి. బంగారం అండి మీ పాదం. దేవుడు మీ పాదాలను ఎలా చూస్తాడో తెలుసా? బంగారం. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే పాదాలు సుందరం. ఎంత అందం మీరు నమ్మరా, నేను కారు ఇలా దిగగానే నేను ఊహించలేదండి. కారు ఇంకా దిగలేదు కూడా. లాడ్జ్ దగ్గరకు వచ్చి హోటల్ దగ్గర కారు ఆగింది, డోర్ తీయగానే పళ్ళెంతో నిలబడ్డాడు యాకూబు బెచ్చగాళ్ళగా. ఏంటి పళ్ళెంత తెచ్చావు ఏంటి అన్నాను. కాళ్ళు బయట పెట్టండి అని అన్నాడు. కాళ్ళు బయట పెట్టండి దేనికి? దేనికి అయ్యా? షూ ఉందయ్యా, ఎందుకు కంగారు? లేదు లేదు మీరు వెంటనే షూ తీసేయండి. కంగారు మనిషి కదా, మీకు తెలుసు కదా యాకోబులాడు కంగారు. షూ తీసేయండి మీరు అర్జెంటుగా. సరే నాకు ఈ మాట గుర్తొచ్చి పాదాలు కడుగుతాడేమో నీళ్లతో. ఎందుకు నాన్న ఇదంతా పదా? నువ్వు లోపలికి పోతే అసలు ఒప్పటం లేదు, అడ్డు తొలగటం లేదు. మీరు అర్జెంటుగా షూ తీసేయండి. అలా తీసిన వెంటనే పళ్ళెంలో నా పాదాలు పెట్టిన వెంటనే నీళ్లు పోయలేదండి. ఒక పెద్ద క్యాన్తో నెయ్యి పోసాడండి నా పాదాల మీద. నెయ్యి ఇస్తాడు నా పాదాల మీద, తోమేస్తున్నాడు. నాయన నీకు ఒక దండం, ఈ నెయ్యితో ఇప్పుడు నేను ఈ జారుగలిగిన ఈ నేల మీద నడిచి నేను పడ్డాను అనుకున్నా, నడు విరిగిపోద్ది. నన్ను అప్పుడు వేదిక మీదకి నడిచి రావడం కాదు, నన్ను మోసుకొని రావాలి. నీ ప్రేమకు ఒక దండం నాయన. అతను ప్రేమ అండి. నెయ్యి పోసి తోమేస్తున్నాడు కాళ్ళు. ఏమంటే దేనికంటే నాకు ఈ మాటే గుర్తొచ్చిందండి, ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించే పాదాలు ఎంతో సుందరం. సువార్త కోసం వచ్చాయి కదా ఈ పాదాలు. నేను అప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఈ సన్మానం ఈ ఘనత నా పాదాలు కడిగినందుకు నా గొప్పతనం కాదది. నా పాదాలు ఒక సామాన్యమైన పాదాలండి, ఒక సామాన్యమైన వ్యక్తి మనిషి పాదాలు నావి.
కానీ నా పాదాల మీద నెయ్యిని పోసి కడిగారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ సన్మానం, ఆయన వాక్యాన్ని నేను ప్రకటించడం వల్ల నాకు దక్కిన ఈ సన్మానం, ఆయన వాక్యం వల్ల. ఏండి, ఆయన వాక్యం చెప్పకపోతే ఎవరిని పిలిచిన పాదాలు నెయ్యితో కడుగుతారు చెప్పండి? ఎవరు పొయ్యిరండి, నెయ్యిని పొయ్యరు. అసలు నెయ్యి ఎంత ఖరీదైంది పప్పులో వేసుకోవడానికంటే ఒక గరిట తీయటం కష్టం. ఒక పెద్ద క్యాన్తో తెచ్చి చంపేస్తున్నాడు, వద్దయ్యా వద్దు పారబోయకు నెయ్యా. ఏమండి, మనుషులే మనుషులు చేసిన సేవా కార్యక్రమాలను మెచ్చి ప్రేమను చూపిస్తున్నప్పుడు అది జరిగింది నాకు కాదండి, దేవుని వాక్యానికి అభిషేకం. ఆయన సువార్త మాటలు నేను ప్రకటించినందుకు వాక్యమైన క్రీస్తు పాదాలు కడిగారు వాళ్ళు. నా పాదాలు కావవి, ఆయన పాదాల కోసం నేను వచ్చానండి ఇక్కడికి. ఆయన పాద సేవకుడుగా వచ్చానండి ఇక్కడికి, ఒక పనివాడుగా వచ్చానండి నేను ఇక్కడికి. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించావు, నేను ఎక్కడెక్కడికి తిరిగానో, ఎక్కడెక్కడ అడుగు పెట్టానో, ఎక్కడెక్కడ నిలుచుని నీ వాక్యం చెప్పానో, అవన్నీ దేవుడు రాసుకుంటున్నాడటండి. నా సంచారములు అంటున్నాడు చూడండి. సువార్త కోసం మీ పాదాలు వెళుతున్నాయా? కుటుంబాలను కూల్చడానికి వెళుతున్నాయా? అల్లర్లు చేయడానికి వెళుతున్నాయా మీ పాదాలు? మోసాలు చేయడానికి వెళుతున్నాయా మీ పాదాలు? ఎదుట మనిషిని కన్నీళ్లు రప్పించడానికి వెళుతున్నాయా మీ పాదాలు? వద్దర్రా, వద్దు. దేవుడు ఇచ్చిన ఈ సుందరమైన పాదాలు ఆయన ఎప్పుడు ముద్దాడుతాడో తెలుసా? ఏమంటే దేవుడుకు మన పాదాలు నచ్చుతాయట. ఎప్పుడు? మనం చక్కగా కాళ్ళన్నిటినీ కూడా శుభ్రపరిచి ఏమండి ఆరోగ్యవంతంగా దాన్ని ఉంచితే ఆయనకు నచ్చవు. ఎప్పుడు నచ్చుతాయో తెలుసా? సువార్త కోసం ఎక్కడెక్కడైతే ఈ పాదాలు సలుపులు నెప్పి నిలబడాలి కదండి, నడవాలి కదండి, ప్రయాణం చేయాలి కదండి, నా దేహాన్నంతా పాదాల మీద మొయ్యాలి కదండి. ఇలా చేసినందుకు నా పాదాలు నొప్పిలు వస్తున్నా దేవుని కోసం నేను మీరు ఒకవేళ కష్టపడి చేస్తే అప్పుడు దేవుడికి ఆ పాదాలను చూస్తారట. మనల్ని ముఖం చూడండి ఆయన పాదాలను చూస్తారట. చిన్నప్పుడు చూడండి, మన పిల్లలు పుట్టారనుకోండి, మన గర్భాన పుట్టిన ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ వాడు పడుకుండిపోయి కాళ్ళు బారచాపి పడుకున్నప్పుడు తల్లి తండ్రి ఆ బిడ్డ దగ్గరకు వస్తారు. వాడు పాదాలు ముద్దు పాదాలు, బుజ్జి పాదాలు, చిన్ని పాదాలు. ఆ పాదాలను తీసుకొని ముద్దు పెట్టుకుంటారు. మీలో ఎంతమంది ముద్దు పెట్టుకున్నారో తెలియదు కానీ నేను నా కూతురువి నా కొడుకు పాదాలు ముద్దు పెట్టుకున్నానండి. నేను మీలో కూడా చాలామంది మీ పిల్లల పాదాలు ముద్దు పెట్టుకున్నారు. కారణం, మీ వంశోద్ధారకులు వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీ వారసులు వాళ్ళు. నా కొడుకు నా కూతురు ఎంత బుజ్జి పాదాలు. వాళ్ళ పాదాలను ముద్దు పెట్టుకుంటాం, వాళ్ళ పాదాలను ఎత్తున పెట్టుకుంటాం. మనుషులుగా మీరే మీ పిల్లల పట్ల ఇంత ప్రేమ కలిగి ఉంటే దేవాది దేవుడు మీరు సువార్త కోసం మీరు తిరిగి అలిసిపోయి మీ పాదాలు ఒకవేళ నొప్పులతో పగుళ్ళతో బాధపడుతుంటే పరలోకమందున్న తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తాడు, మీ పాదాల దగ్గరకు వస్తాడు. ఆయన ఆ పాదాలను చూచి ఎంత అందంగా ఉన్నాయిరా నాన్న నీ పాదాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వచనం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వచనం, సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములు. నాన్న నీ పాదాలు భూమి మీద ఉండవలసినవి కాదురా, కొండల మీద ఉండాలి, పర్వతాల మీద పెట్టాలి నాన్న నీ పాదాలు. అంటే సువార్త చేసేవాళ్ళు పాదాలు ఎంత గొప్పవని దేవుడు భావిస్తున్నాడో చూడండి ప్రియులారా. నిజంగా మీ పాదాలు ఎందరివర్రా సుందరంగా ఉన్నాయి చెప్పండి. నా ఒక్కడే ఉండాలి నేను కోరుకోవట్లేదు, మీరు 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 మీ అందరి పాదాలు దేవునికి సుందరంగా మారాలి అని మీరు అనుకుంటున్నారా? కమాన్, ప్రకటించాలి నిత్య జీవం కొరకు. ఆత్మల ఘోషలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆత్మలను కాపాడాలి. ఆ కాపాడే బాధ్యత దేవుడు ఆయన వారసులుగా మన మీద పెట్టాడు. ఒక్క యాకోబు మీద కాదు,
ఎవరో కొందరి మీద కాదు, నమ్మిన వాళ్ళందరి మీద పెట్టాడు ఈ బాధ్యత. అందుకే వెళ్ళిపోతూ ఏసేమన్నాడు తెలుసా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకండి, ఎందుకైన సువార్త ప్రకటించడానికి భూమి మీదకి వచ్చాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటం కోసం. యేసుప్రభువు తెల్లవారి సువార్తకు వెళ్ళిపోయారటండి. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఆయన ఎన్ని రోజు సువార్తకు వెళ్ళిపోయాడండి. ఆయన రోజు మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం 38వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారంటే, ఆయన ఇతర సమీప గ్రామములలోనికి నేను ప్రకటించునట్లు, కమాన్ వెళదాం పదండి, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చింది. పదండరా వెళదాం. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం సువార్తనే పిలుపుని ఈ సమాజానికి యేసుక్రీస్తు వారు ఇచ్చారు. రండి మనమంతా సువార్త ప్రకటిద్దాం. ఆయన సువార్తను ప్రకటిస్తూ ప్రతిరోజు తన చుట్టూ ఉన్న వారిని సువార్తకు తీసుకువెళుతూ సువార్త పనిలో ఉన్నాడండి. అలాంటి సువార్త ప్రకటన మనం చేస్తుంటే సువార్త విలువ అర్థం కాని వాళ్ళు మత ప్రచారం అనే పేరు పెట్టారు. ఇది మత ప్రచారం కాదు, ఆత్మలు భయంకరమైన పాతాళ గుండానికి ఆహుతి కాకుండా కాపాడే సువార్త మాటలివి. ఇది యేసుక్రీస్తు వారు మనకప్పగించిన బాధ్యత, సువార్త ప్రచారం. ఈ సువార్తతో సంచారం, ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసన్నాడు, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే వద్దంటావా? ఎవడు నువ్వు? నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదో క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, బయలుదేరి చెరలోనున్న ఈ జనుల యొద్దకు పో, నువ్వు ఈ మాటలు చెప్పు, యెషయా చెప్పు, నువ్వే వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు చెబుతున్నాడని చెప్పు యెషయా అని యెహెజ్కేలుతో చెప్పాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో యెహోవా ఇచ్చిన సెలవిచ్చిన మాట వాళ్ళు విన్నంటారు, అడ్డగిస్తారు. చెప్పడానికి కూడా రైట్ ఏంటి అంటారు. ప్రపంచ విశ్వ చట్టం, దట్ ఈస్ ది బైబల్, ఇది ఇచ్చింది చట్టం, ఇదండి ఇచ్చింది రైట్, ఇది కాదనే దమ్ము ప్రపంచంలో. ప్రపంచంలో ఆఫ్టర్ ఆల్ ఇండియా కాదు, ప్రపంచంలో సువార్త చెప్పకూడదనే దమ్ము ఎవ్వడికి లేదు. ఎవ్వడికి భయపడకండి, సువార్త వద్దంటారా? ఎవడరా నువ్వు, ఎవడు నువ్వు? సువార్త చెప్పవలసిన బాధ్యత నాది మీది మనందరిది. 2000 సంవత్సరాల క్రితం శకపురుషుడు అప్పగించిన బాధ్యతరా ఇది. నువ్వు పెట్టావు దానికి మత గ్రంథం అనే పేరు, పిచ్చి సన్నాసివి గనుక, సువార్త విలువ నీకు తెలియదు గనుక. రే, సువార్త వినకపోతే పాతాళంలో కాలిపోతావురా. నువ్వు కాలకూడదని, నీ ఘోష వినబడకూడదని నిన్ను కాపాడడానికి అన్ని పనులు మాని సువార్తకొస్తే మత ప్రచారం అంటావా? పోతావు రే, కాలిపోతావు. వినకపోతే కాలిపోతావు. నీ ఘోష నరఘోష, నరులు చేసే ఘోష ఆర్తనాదం, అక్కడ ఎవ్వడు ఎవ్వడు నీ చట్టం, నీ అధికారం, నీ ధనం, నీ బలం బలగం ఏది నిన్ను కాపాడలేదు. పౌలు అంటున్నాడు, సువార్త నాకు ఇష్టం లేకపోయినా సువార్త ప్రకటించవలసిన భారాన్ని దేవుడు నా నెత్తిన మోపాడు వాబోయ్ అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16
నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల శ్రమ శ్రమ ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? శ్రమ పాతాళంలో నరఘోష. నీ ఆర్తనాదాలు వినేవాడు లేడక్కడ, నీ పట్ల కన్నీరు చూపించేవాడు జాలి చూపించాడు ఉండడక్కడ. ఆ భయంకరమైన పాతాళ జ్వాలలు తప్పించుకోవాలి అంటే కమాన్, సువార్తను చేతపట్టి సర్వలోకానికి వెళ్ళు. నీ దేవుడు ఆదేశించాడు నీకు, ఇతర మత గ్రంథాలను దూషించుకో, ఇతర దేవుళ్ళు దూషించుకో, నీ సత్యమేదో ప్రకటించు, అది సువార్త. ప్రతి వాణ్ణి విమర్శించడం కాదు, నీది తప్పు నీది తప్పు నీది తప్పు అని చెప్పడం కాదు. నువ్వు నమ్మిన యేసు ఎంత గొప్పవాడో చెప్పేదే నిజమైన సువార్త. వాళ్ళ నమ్మకాలను తిట్టడం ఎందుకు, వాళ్ళతో కొట్టించుకోవడం ఎందుకు? వద్దు, తప్పుడు పనులు చేయకండి క్రైస్తవ సోదర సోదరీమణులారా. నువ్వు నమ్మినది ఎంత గొప్పదో వాళ్ళకి ప్రకటించి భయంకరమైన అగ్ని జ్వాల నుంచి ఆత్మలను కాపాడు. అదే అన్నాడు యూదా పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. యూదా గ్రంథం మొదటి అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం ఉన్న పుస్తకంలో 22, సందేహపడి వారి మీద కనికరపడుడి. అగ్నిలో నుండి, ఏ అగ్ని? పాతాళ అగ్ని. పాతాళములో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. రక్షించమని చెబుతుంటే అడ్డగించి ఈ చిన్న వాళ్ళని మీకు భయపడకండి. వాళ్ళకి ఈరోజు దేవుడు మన భారతదేశంలో మనకిచ్చిన హక్కు. నిజంగా మహానుభావుడు అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రాయించాడు మన కోసం. ఏమని తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? అంబేద్కర్ రాయను అంబేద్కర్ ఏమని తెలుసా? ఈ దేశంలో సువార్త ప్రకటించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది, రాయన్నాడు. అదే భారత రాజ్యాంగం, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవడైనా తప్పని చెప్పమన్నాడు చూద్దాం? ఎవరైనా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే, క్రైస్తవుడు యేసు క్రీస్తు సువార్త ప్రకటించకూడదు ఈ దేశంలోని చెప్పే హక్కు ఎవ్వడికి లేదు. అవునండి, లేదు. తప్పైతే కమాన్ నన్ను ఢీ కొట్టమని చెప్పండి, నాకు భయం లేదు. ఎవరికి భయపడేది లేదు. ఏంటండి ఈ కలేజా మీలో అనుకుంటున్నారా? నా దేవుడిచ్చిన కలేజా ఇదే, నా దేవుడిచ్చిన గుండె ధైర్యం ఇదే. ఎలా ఇచ్చాడో మీకు చూపించాలి కదా బైబిల్లో. చూడండి చూడండి, బైబిల్ తెరుచుకోండి. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఏయ్ నడుం కట్టుకోరా, కమాన్ స్టాండ్ అప్, నిలబడు. నేను నీకు ఆజ్ఞాపించినదంతా ఒక్కటి కూడా విడవకుండా ప్రకటన చేయి వాళ్ళకి. భయపడకము. ఏమిచ్చాడు దేవుడు నా ధైర్యం? ఎల్పిబి భయపడకురా, నేనున్నానరా. నా పేరుకు పిల్లలు పేరు పెట్టారండి, లాజరస్ ప్రసన్న బాబు అంటే ఎల్పిబి. దానికి వాళ్ళు ఏమన్నారు తెలుసు అండి? ఎల్ అంటే లార్డ్స్, పి అంటే పవర్ఫుల్, బి అంటే బైబల్. లార్డ్స్ పవర్ఫుల్ బైబల్ పిల్లలు పెట్టిన పేరండి అది. నాకు చాలా ఆనందం అనిపించింది. అవును, వెరీ గుడ్. నా పేరులో పవర్, అది వాక్యానుకున్న పవర్, దేవుడిచ్చిన పవర్. ఎవడికి భయపడాలి? ఎవడికి భయపడమంటారు? ఏ, భయపడడానికి నన్ను కన్నది పిరికివాడు కాదురా, నన్ను కన్నది పిరికోడు కాదు. భూమి మీద ఒకనాడు క్రీస్తు కోసం మీసం మెలేసిన నా తండ్రి జయశాలైతే, భూమి మీద నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి అయిన శరీర సంబంధమైన తండ్రి మీస ఉన్న రోషగాడు జయశాలైతే, ఆయనను కన్న పరలోకపు తండ్రి రహా రోషము కలిగిన దేవుడిచ్చాడు రా ఈ జన్మ, దేవుడిచ్చాడు ఈ జన్మ.
పరలోకంలో నా దేవుడికి భయం లేదు, నన్న కన్న జయశాలికి భయం లేదు, నాకెక్కడి నుంచి వస్తుందిరా భయం? రాదు రాదు, ఉండదు. భయపడకుము. నేను ఎందుకు భయపడటం లేదంటే కింద ఒక మాట అన్నాడు, నువ్వు భయపడకయ్యా, నేను చెప్పే మాటలన్నీ చెప్పు. లేని ఎడలా నేను వారి ఎదుట నీకు వడికి పుట్టేస్తాను రా బిడ్డ. ఇప్పుడు నన్ను భయపడమంటారా లేదంటే వాణ్ణి భయపెట్టమంటారా? అదే ఆండి భయపెట్టాలి. నాకెందుకు భయం? నీ ఒక్కడే కాదరా, మీరు అదే తండ్రి అంశము నుంచి వచ్చిన వాళ్ళు, మీరు అందరూ అదే తండ్రి ఆత్మ, అదే తండ్రి ధైర్యం, అదే తండ్రి దమ్ము మీ అందరిలో ఉంది. దేనికి భయం? దేనికి భయం? దేనికి తలదించకుండా ధైర్యంగా బైబిల్ నెత్తిన పెట్టి చెప్పండి, బైబిల్ గొప్పదని, బైబిల్ గొప్పదని చెప్పండి, రా ప్రకటించండి రా. లేదా మనం భయపడ్డామా? దేవుడు వారి ఎదుట మనకు భయాన్ని పుట్టిస్తాడు. మొదటి శతాబ్దపు అపోస్తలులు వాళ్ళు పెట్టిన భయానికి భయపడితే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో ఉండేదా? సిలువను చూపించి యేసును భయపడితే, యేసు భయపడి సిలువను ఎక్కకపోతే రక్షణ ఈ సమాజానికి వచ్చేదా? రాళ్ళు చూపించి కొడతామన్నప్పుడు స్టీఫెన్ భయపడి పారిపోతే మొదటి శతాబ్దపు సంఘం నిలబడేదా? లేదే. దేవుడు భయపడుటకు మరలా 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 భయపడుటకు అంటాడు. చూడండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి, ఆ మాట ఎక్కడ ఉందో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం భయపడడానికి మనలో ఉన్న ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక ఎంతసేపు రా? 8వ అధ్యాయం 15. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 వచనం. ఏలయనగా మరలా 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 అనే పదం ఉంది చూడండి, మరలా. అరే నువ్వు ఎన్నిసార్లు భయపడినా నేను భయపడను రా, నేను మరలా భయపడుటకు నాలో ఉన్న ఆత్మ దాస్యపాత్మ కాదు, దత్తపుత్ర ఆత్మను పొందితేమే. నేను బాప్తీసం పొంది నీటిలోంచి లేచినప్పుడు నాలోకి వచ్చాడు పరిశుద్ధాత్మ శక్తి, అది ధైర్యం. అది మిమ్మల్ని జిమ్మిక్కులు చేసి మాయలు చేసి టక్కుటమారి విద్యలు చేసి జోబు నింపుకునేది కాదు. అదే మీరనుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి వస్తే పేర్లు పిలుస్తాడు స్టేజ్ మీద గెంతుతాడు, ఇది కాదు పరిశుద్ధాత్మ శక్తి. కలేజా పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చింది గుండె ధైర్యం. మరలా భయపడుటకు వచ్చిన ఆత్మ కాదు ఇది. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాస్తున్న 2వ పత్రిక పౌలు 1వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. ఏమండి? నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఎన్ని మాటలు ఉన్నాయర్రా బైబిల్లో, మరి మాటలు ఎవరైనా మీకు చెప్పారా? వాళ్ళందరూ పిరుకోళ్ళు, అందుకే చెప్పలేదు మీకు. నిజం పిరికితనం ఎందుకర్రా? భయపడకండి. పురుషులకేనండి మీరు నూరు పోసారు, ఆడవాళ్ళకి లేదనుకుంటారు. మీరు వీరనారులమ్మా, మీరు భయపడకండి దేనికి. ఇందులో ఆడ మగ స్త్రీ పురుష భేదాలు లేవు, అందరూ క్రీస్తునందు నూతన పురుషులు. మన దేశంలో వీరనారులే కత్తి పట్టి గుర్రమెక్కి కదన రంగంలో యుద్ధం చేసిన వీరనారి నేలది. ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇలా ఎందరో వీరనారులు పుట్టారే. ఎవరు భయపడకండి. క్రీస్తు పక్షాన వీర సైన్యమై లేచి సువార్త పక్షాన ఎవరినో కొట్టడానికి కాదు, కర్రలు పట్టుకుని వెళ్ళకండి ఎవరి మీదకి, బైబిల్ పట్టుకుని వెళ్ళండి. ఏమండి? దేవుని సైన్యంగా మారండి. అంత గొప్ప శక్తి కలిగిన ఖడ్గాన్ని దేవుడు మీ చేతికి ఇస్తే పిడికత్తులకు భయపడిపోతారేటారా? పిరుకొళ్ళారా? ఆడి దగ్గర ఉన్నది పిడికత్తి, ముడికత్తి అడిది. మనం కత్తి దించితే ఒకేసారి 5గురిలో దిగిపోద్ది, అంత పెద్దదే. ఏమండి ఇప్పుడు నేను ఎంతమందిలో దించుతున్నాను తెలుసా? కత్తులు ఇక్కడ లైవ్లో 1000 మంది, గ్రౌండ్లో 1000 మంది దించుతున్నాను కత్తులు. ఎంత పెద్ద కత్తిది! నువ్వు కత్తి పట్టుకొస్తే నా పొట్టలో దించడమే కష్టం, అవునా? ఒరే యుద్ధం అంటే ఇదిరా, ఇది
నువ్వు నేర్పించా కర్రసాం, రే కర్రలతో కొట్టండి రా. ఇది కాదు, చేతనైతే సమాజాన్ని మంచి మాటలుగా మార్చు. అది చేయడం చేతకకి దాడి చేయడం తెలుసు నీకు, సిగ్గుపడాలి. నీ ధర్మం నేర్పించింది దాడి చేయడం అయితే నా ధర్మం నేర్పించింది మార్పు చేయటం, మార్చడం. సువార్త ప్రకటిస్తామర్రా. దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం, తండ్రి ఆవేదన. పేతురు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 10:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొంది మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడే ఆ తండ్రి. మీరంతా నా లోకానికి రావాలి నాయన, రావాలి, రండి. అనేక మందిని మనం తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి అంటే కమాన్, సువార్త ప్రకటించడానికి బైబిల్ చేత పెట్టి వెళ్ళండర్రా. ఎన్ని పట్టణాల్లో పెడతారో పెట్టండి, ఇలాంటి సభలో పిలిపించండి, నన్ను పిలిపించండి. బైబిల్ పట్టుకొని యుద్ధం చేస్తా ఎవరితోనైనా. ప్రకటిద్దాం యేసు యొక్క గొప్పతనం ఏంటో ఈ సమాజానికి చూపిద్దాం. మన ప్రేమేంటో చూపిద్దాం వీళ్ళకి. కర్రలతో కత్తులతో దాడి చేసే యుద్ధం కాదు మనది, ప్రేమతో హృదయాలను గెలిచే మహాయుద్ధాన్ని నేర్పించాడు యేసు స్వామి. అలాంటి యుద్ధంతో ప్రేమ యుద్ధంలో గెలుపు మనది, ఈ ప్రేమ యుద్ధంలో విజయం మనది. ఈ విజయాన్ని పొంది అనేక మంది ఆత్మలను నిత్యాగ్నిలో నుంచి కొందరినైనా కాపాడదామండి. ఆ భయంకరమైన నరఘోషలోనికి తుది శ్వాస విడిచే లోపు అమాయకులైన ఈ సమాజాన్ని, మన సోదర సోదరీ మండలను కాపాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలందరికీ ధైర్యాన్ని నూరిపోసారు నాయన. ధైర్యం, సువార్తను చేతపట్టి ధైర్యంగా సమాజంలో ప్రకటించగలిగే వీరులనుగా వింటున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మా బ్రతుకులలో మీరు చేసిన ఎన్నో మేలులు ఉపకారములన్నిటిని బట్టి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు ఊపిరి కలిగి శ్వాస కలిగి ఉన్నాము అంటేది మీ దయ. పరలోక కుటుంబంగా తండ్రిగా మీరు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు, మా ఆత్మను కాపాడటం కోసం సంచకరువుగా వచ్చిన పరిశుద్ధాత్ముల వారు, మీ ముగ్గురి శక్తిని పుడికి పుచ్చుకున్నాము ఈరోజు. ఈ మహాజ్ఞాన సంగతులను ఈ సమాజానికి ప్రకటించడానికి నీ పిల్లలు ఎందరో సిద్ధపడ్డారు, వాళ్ళందరినీ బలపరచండి. పిల్లలందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఈ రాత్రి వేళ చీకట్లో వెళుతున్నారు, క్షేమముగా వారందరినీ వారి గృహాలకు చేర్చండి. మరలా మేమంతా నీ వాక్యములోనే బలము పొందడానికి సమూహంగా కలిసి శత్రు గుండెల్లో గుబులు పుట్టించే వారుముగా మమ్మల్ని అందరినీ కలపండి. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.